నమస్కారం. ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యాయపరమైన చిక్కులు లేకుండా మూడు రాజధానుల ప్రతిపాదన త్వరలో వెల్లడిస్తానని సీఎం జగన్. సోమశిల్లో వరద బాధితుల ఆందోళన, ప్రభుత్వం తమను పట్టించుకోలేదని బాధిత కుటుంబాల ఆగ్రహం. అంగరంగ వైభవంగా అంకమ్మ తల్లి వారోత్సవాలు, భక్తులతో పోటెత్తిన అమ్మవారి దేవాలయం. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రతిభావంతులైన వారికి కృత్రిమ కాళ్ళు మరియు చేతులు అందజేస్తామన్నారు నిర్వాహకులు. సమగ్రత ప్రణాళికతో న్యాయపరమైన దిక్కులు లేకుండా ప్రజా సంక్షేమం, ప్రజా ఆమోదంతో మూడు రాజధానుల ప్రతిపాదనతో త్వరలో ప్రభుత్వం ముందుకొస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. వికేంద్రీకరణ అవసరాన్ని మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు అందరికీ విస్తృతంగా వివరించేందుకు, ఇంకా ఏమైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా పొందుపరిచేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఇంతకు ముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మళ్ళీ పూర్తి సమగ్రమైన మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది. విస్తృత విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.